పరాశర సంహితలో హనుమ పూజ విశేష పూజ గురించి చెప్తారు. అరటి తోట మధ్యలో ఒక వేదిక నిర్మించి కింద ఇంకొక చిన్న వేదిక నిర్మాణం చేసి ఆ పెద్ద వేదిక మీద అపారమైనటువంటి హనుమ భక్తి తత్పరుడు సీతారాముల యందు భక్తి కలిగిన వ్యక్తిని కూర్చోపెట్టి సీతారామ లక్ష్మణ హనుమల మూర్తి నుంచి అరటి పళ్ళు, అరటి పువ్వులు, తర్వాత తమలపాకులు, అరటి పండ్లు వీటితో ఆయనకి పూజ చేసి తెల్లటి బట్టల జత హనుమ పాదముల దగ్గర పెట్టి తీసి ఆ భక్తుడికి ఇస్తే అరటి తోట మధ్యలో దాన్ని స్వయంగా హనుమయే పుచ్చుకుంటారు. కదలీవనం ఆయనకు అంత ఇష్టం. నేను నా జీవితంలో అనుభవాల్ని వేదికల మీద చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పట్లేదు, కానీ పరమసత్యాలు మీరు నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. మహానుభావుడు నేను గుంటూరులో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో పరాశర సంహితలో ఇలా ఉంది అని చెప్తే శృంగగిరిపీఠ నిర్వాహకులు హరిప్రసాద్ గారు ఒక అరటి తోట తోటంతా తీసుకుని ఈ కార్యక్రమం చేశారు. అయితే గుంటూరు నుంచి వచ్చిన కొన్ని వందల మంది వలన అరటి తోట అంతా విరిగిపోయింది ఎక్కడ చూసినా. అయితే మొత్తం తోటకి ఖర్చంతా ఇచ్చి మహాద్భుతమైన పూజ నిర్వహించారు హనుమకి. ప్రత్యక్ష తార్కాణం పరమేశ్వరుడు హనుమ స్వామి ఉన్నారు తీసుకుంటారనడానికి తార్కాణములు కనపడ్డాయి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. కాబట్టి మహానుభావుడు రాశీభూతమైనటువంటి వినయము. అటువంటి వారికి సీతమ్మ ఆ వస్త్ర ఆ ముత్యాలహారం ఇచ్చింది. ఆయన మెడలో వేసుకున్నారు ఆ ముత్యాలహారం. అదంతా ఏదో పగలగొట్టేశారు, పళ్ళతో కొరికేశారు, అందులో సీతారాములు అలాంటి పిచ్చి పనులు చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. తులసీదాస్ గారు అంతటి వారు స్తోత్రం చేస్తూ ఆయన వంటి గుణనిధి అటువంటి బుద్ధిమంతుడు లోకంలో ఉండడు అని చెప్పారు. ఆయన అంతటి మహానుభావుడు. ఆ ముత్యాలహారాన్ని మెళ్ళో వేసుకున్నారు. సీతారాముల ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వ్యక్తి. లోకంలో మీరు చూడండి, ఏ ఆడదైనా మరిచిపోలేని ఉపకారము అంటూ ఉంటే తన ప్రాణం పోయే వరకు గుర్తుపెట్టుకునేటటువంటి ఇంకొక పురుషుడు అంటూ ఉంటే ఒక్కడే ఉంటాడు. ఎవరంటే తన భర్త ప్రాణములు కాపాడినవాడు. తన భర్త ప్రాణాలు కాపాడడం అంటే తన ఐదోతనాన్ని నిలబెట్టడం. తన ఐదోతనం నిలబడడానికి కారణం, తను తన భర్తని చేరుకోవడానికి కారణమైన వాడెవరో అటువంటి వాణ్ణి ఏ తల్లి మర్చిపోదు. సీతమ్మ తల్లికి స్వామి హనుమ అంటే ఎనలేని ప్రీతి. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, సీతారాములిద్దరూ దుఃఖాన్ని అనుభవించారు వేర్పాటు వలన, సీతాపహరణ కారణము చేత. కానీ రామచంద్రమూర్తి దుఃఖం కన్నా సీతమ్మ తల్లి దుఃఖం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. ఎందుచేత? అసలు సూర్యుని యొక్క కిరణములు కూడా తెలియని తల్లి, జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణస్వామి చేత రక్షింపబడేటటువంటి తల్లి కాలూహి దురతక్రమ అంటారు హనుమ ఒక చోట. ఆ తల్లి అంతటి మహానుభావుల చేత ఎప్పుడూ రక్షింపబడేటటువంటి అమ్మ, వికృతమైనటువంటి స్త్రీల మధ్యలో వాళ్ళు కళ్ళు తాగుతూ మాంసం తింటూ ఆవిడ్ని నువ్వు రావణుడి పాన్పు చేరు, పాన్పు చేరు, పాన్పు చేరు, ఇక్కడెవరూ లేరు, చూడరు, బెంగపెట్టుకోకు అని చెప్పకూడని మాటలు చెప్తుంటే దుష్టమైన బుద్ధితో రావణాసురుడు వచ్చి ప్రతిరోజు అనకూడని మాటలన్నీ అంటూ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడిందో, ఎంత బెంగపెట్టుకుందో. మహర్షి సుందరకాండలో ఆ సీతమ్మ తల్లి దర్శనమైనప్పుడు అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం మనస్వినీం గ్రహాణాంగారకేణీవ పీడితామివ రోహిణీం తాం స్మృతీమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో చూపించారు. ఏడిచి 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 ఆవిడ కళ్ళంబట కారినటువంటి నీళ్ల చేత ఆవిడ వక్షస్థలాన్ని ఆచ్ఛాదించిన కవిట కొంగంతా తడిసి ముద్దైపోయింది. ఉష్ణార్థితాం సానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనీ ప్రవృత్త వివనీల కంఠీం అంటారు హనుమ. మా అమ్మ అన్నం కూడా తినదు, రాముడి కోసం అలా ఏడుస్తూ ఉంటుంది. ఎలా భావించారో అలాగే దర్శనమిచ్చింది ఆవిడ. అటువంటి తల్లి అంత దుఃఖంలో ఉంది.
రాముడు వస్తాడో తెలియదు, రాడో తెలియదు, ఒక వార్త తెలీదు. 100 యోజనముల సముద్రానికి అవతల అరణ్యంలో అపహరించి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎన్నడు భర్త చెంతకు చేరుకుంటుందో తెలియనటువంటి అంత కష్టంలో ఉన్న తల్లి, సామాన్యమైన స్త్రీగా నటించింది ఆవిడ అబల. అటువంటి సమయంలో అంత కష్టంలో ఉండగా, అమ్మా నేనున్నానమ్మా అని వెళ్ళి ఆవిడ నమ్మకం కలిగేటట్టుగా మాట్లాడడం అంతకన్నా సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? లోకంలో ఒక మాట ఉంది, ఆవిడ ప్రాణం వేటుపడిపోయిందండి అంటారు. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారో లేదో నాకు తెలియదు. ఆవిడ ప్రాణం వేటుపడిందండి అంటారు. వేటుపడిందండి అంటే వాళ్ళ మనసు అనుమానాలతో నిండిపోతుంది. ఇప్పుడు ఏదో జరగరాని భయంకరమైనటువంటి పీడకల లాంటిది ఒకటి జరిగిపోయింది అనుకోండి జీవితంలో, ఇంకా తర్వాత అందరినీ శంకిస్తారు. ఏమండి పర్వాలేదా, నమ్మచ్చా, ఈయన నమ్మచ్చా, ఈయన నమ్మచ్చా అని అనుమాన పడిపోతారు. మాయామృగం రూపంలో మారీచుడు వచ్చాడు. లోకంలో ఎవరినైనా నమ్మకుండా ఉంటామేమో, కానీ సన్యాసిని నమ్మకుండా ఉండం. ఎందుకని? సన్యాసిని నమ్ముతాం మనందరం. కారణం ఏమిటంటే, సన్యాసి అంటే అన్ని విడిచిపెట్టేసిన వాడు, ఆయనే ఉపకారం చేస్తాడు. అటువంటి సన్యాసి వేషంలో రావణాసురుడు వచ్చాడు. తీసుకెళ్లి అశోకవనం మధ్యలో పెట్టాడు. ఏది చూసిందో అది నిజము అనడానికి ఆస్కారం లేదు. ఆవిడికి అన్ని రాక్షసమాయయే అన్న అనుమానం ప్రబలిపోయింది. అసలు ఇంకొక స్త్రీకైతే పిచ్చి వచ్చేస్తుందండి రావణాసురుడు చేసిన పనులకి. వాడు అంత భయపెట్టాడు ఆవిడ్ని. రాముడు యుద్ధానికి వచ్చాడు అనేటప్పటికీ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని మాయతో తయారు చేయించాడు రాముడి ధనస్సుని. తీసుకెళ్లి సీతమ్మ ముందు పడేశాడు. రాముడు రాత్రి నిద్రపోతుండగా మా రాక్షస వీరుడు వెళ్ళి చంపేశాడు, ఇదిగో శిరస్సును చూపించాడు. ఆవిడ నిజంగా రాముడు అనుకుంది. ఎంత ఏడ్చిందో తల్లి. రామాయణం చదువుతుంటే నిజంగా కళ్ళమ్మట నీళ్లు కారకుండా రామాయణం చదవలేము. నేను సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసే 2 మార్లు చేసే అదృష్టాన్ని నాకు రామచంద్ర ప్రభు ఇచ్చారు. ఇప్పటికీ నేను ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే నాకు నిజంగా ఎన్నోసార్లు కన్నుల నిండా నీరు నిండిపోయి, కళ్ళు కనపడక ముక్కులంటే నీరు కారిపోయి, తలపోటు వచ్చి వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కుని ముక్కు చీదుకుని కళ్ళు కడుక్కుని కాసేపు ఆగి మళ్ళీ వచ్చి రామాయణం చదివిన సందర్భాలు ఎన్నో. అన్ని కష్టాలు పడింది నా తల్లి రామాయణంలో. అన్ని కష్టాలు పడి అసలు ఎవరిని నమ్మకుండా అయిపోయింది ఆవిడ స్థితి. అటువంటి స్థితిలో ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నమ్మించి ఆశ్వాసమని కల్పించి సంతోషాన్ని కల్పించడం అంటే అంత తేలికైన విషయమా? దాన్ని సాధించారు. అందుకే ఆయన పేరు చెప్తే చాలు మనశ్శాంతి కలుగుతుంది. హనుమ ఆయన పేరు ఎత్తితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఎటువంటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంతటి మహానుభావుడు, అంతటి శాంతినిచ్చినటువంటి స్వరూపం. అందుకే సీతమ్మకి స్వామి హనుమ అంటే కడుపున పుట్టినటువంటి బిడ్డ కన్నా ఎక్కువ. హనుమ ఏ ఒక రామాయణాన్ని రచన చేశారు, హనుమద్రామాయణం అని. అందులో ఆయన వ్రాసుకున్నారంటారు పెద్దలు, మొట్టమొదటిసారి సీతమ్మ తల్లి నన్ను చూసినప్పుడు చిన్నతనంలో ఏదో విదేశాలు వెళ్ళిపోయి చాలా సంవత్సరముల తర్వాత కనపడిన పిల్లవాడి తల్లి ఎలా చూస్తుందో అలా చూసింది నన్ను అని వ్రాసుకున్నారు ఆయన. అంత ప్రేమ సీతమ్మ తల్లికి ఆయనంటే. సీతారాములిద్దరికీ అంత ప్రేమ. సీతారాముల యొక్క ప్రేమని అంత పొందిన వ్యక్తి రామచంద్ర ప్రభు అంతటి వారు. నేను నీకు ప్రత్యుపకారము చెయ్యలేను అన్న వ్యక్తి హనుమ ఒక్కరే రామాయణంలో. ఇప్పుడు మనం అక్కర్లేని తీర్పు అన్ని చెప్పమన్నాం అనుకోండి, మనం వెంటనే ఏమంటామంటే అసలు నిజానికి రామచంద్రమూర్తి వెనక హనుమ లేకపోతే ఇన్ని సాధించేవారా అండి అంటాం కదా. కానీ హనుమని మీరు అడగండి, ఆయన ఏమంటారో తెలుసా? ఇవేవి నావి కాదండి, రామనామం గొప్పతనం అంటారు. అందుకే ఆయనని స్తోత్రం చేస్తే ఆయన్ని పిలిస్తే ఆయన రారు, రామనామం చెప్తే రామవైభవం కీర్తిస్తే ఆయన వస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మత రాక్షసంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మత రాక్షసంతకం. హనుమని ఎప్పుడు మీరు పరిశీలించి చూసినా నా భక్తి అంతటికీ కారణం, నా బలానికి, నా తేజస్సుకి, నా బుద్ధిబలానికి అంతటికీ కారణం రామచంద్రమూర్తే, సీతారాములే అంటారు. రామచంద్రమూర్తి
హనుమ లాంటి మహావీరుడు ఎక్కడుంటాడో, హనుమ నా పక్కన లేకపోతే ఇన్ని కార్యములు నేను ఎలా సాధించి ఉండేవాణ్ణి అని రామచంద్రమూర్తి అంటారు. ఎప్పుడు ఒకవైపే చెప్తారు, నా వల్ల చాలా ఉపకారం పొందాడండి ఆయన అంటారు. ఎవరో ఒక ఆయన కనబడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అలాగే నిలబడ్డాడు అనుకోండి, ఏమిటండి ఆయన మిమ్మల్ని చూసి అంత గౌరవంగా ఉన్నారు అన్నారు అనుకోండి, బో చాలా ఉపకారం చేశానండి ఆయనకి, అందుకే ఎక్కడ చూసినా అలా నమస్కారం చేస్తాడంటాం. రామాయణాన్ని మీరు బాగా గమనిస్తే శ్రీరామాయణం యొక్క సందేశం ఏమిటో తెలుసా లోకానికి? నీ గొప్పతనాన్ని ఒక్కటే చూసుకోవడం నేర్చుకోకు, ఎదుటి వారి గొప్పతనాన్ని చూడటం కూడా నేర్చుకో. హనుమత్ ఆయనే గొప్పవాడిని అనలేదు రాముడు అన్నారని, రాముడు నేనే గొప్పవాడిని హనుమయంత అనలేదు హనుమ అన్నారని. హనుమ గొప్పవారని రాముడు అంటారు, రాముడు గొప్పవారని హనుమంటారు. మన జీవితంలో మనం ఎప్పుడైనా అలా అనగలిగామా? మీరు పెద్దలు మీరు అంటారు, నా బోటి వాడి గురించి చెప్తున్నాను. ఎంతసేపు ఎదుటివాడిలో ఏ చీకటి కోణం ఉంది, ఏది ఎత్తి చూపించచ్చు అని వెతుకుతాను తప్ప, ఒకవేళ వాడు మనల్ని గౌరవించిన, ఒరే గౌరవించడానికి ఎంత సంస్కారం ఉండాలరా, నమస్కారం పెట్టడానికి ఎంత గౌరవం, ఎంత సంస్కారం ఉంటే నమస్కారం పెడతాడు? ఒక వ్యక్తిని చూడగానే మర్యాదతో మాట్లాడాలంటే లోపల ఎంత సంస్కార బలం ఉంటే అలా ప్రవర్తించగలడు? అది సాధ్యమా? పైగా తన దగ్గర అన్ని విభూతులు ఉండగా అన్నిటినీ పక్కన పెట్టి తాను ఇలా నిలబడగలగాలంటే ఎంత రాశీభూతమైన వినయమైతే అలా ఉండగలడు? అది సాధ్యం కాదు. లోకంలో ఏదో ఒక చిన్న విషయాన్ని అడ్డు పెట్టుకుంటారు, నా అంత వాణ్ణి నేను నమస్కారం చేయడానికి అది అడ్డు వస్తుంది. ఎదుటివాడు నమస్కరించాడు, నేను గొప్పవాడిని అందుకు నమస్కరించాడు, నమస్కరించడంలో అవతలవాడి గొప్పతనం మనకి గుర్తురాదు, అక్కడే గోతిలో పడిపోతాం. రామాయణాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే, హనుమని రామచంద్రమూర్తిని అర్థం చేసుకుంటే, నమస్కారం మనకి పెట్టినటువంటి వాళ్ళ గొప్పతనాన్ని కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎంత సంస్కార బలమున్నవారు అన్నది మనం తెలుసుకోవాలి. అందుకే రామాయణం ఎంతకాలము ప్రవచనము చెయ్యబడాలి అని అడిగారు, శ్రీరామాయణము మనుష్య జాతి ఉన్నంత కాలము చెప్పబడాలి. ఎందుచేత అంటే, ఒక మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకాలి అంటే మనుష్యుడికి కావలసిన లక్షణాలన్నింటినీ ఇవ్వగలిగినది రామాయణం ఒక్కటే. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి హనుమతి ఉన్న అంత గొప్ప అనుబంధం, అది చాలా విశేషమైనటువంటి అనుబంధం. అందులోంచి రామాయణంలో సందేశం ఉంది లోకానికి, ఇలా బ్రతకడం నేర్చుకోండి. మీకు ఎన్ని విభూతులున్నా మీరు హనుమ కన్నా గొప్పవారు కాలేరు, మీకు ఎన్ని విభూతులున్నా మీరు రామచంద్రమూర్తి కన్నా గొప్పవారు కారు. కాకపోయినా అంత గొప్పవాడైన రాముడు హనుమంతుణ్ణి కీర్తించాడు, అంత గొప్పవాడైన హనుమ రామచంద్రమూర్తిని కీర్తించారు. మీరు ఎందుకు ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని చూడలేరు, ఇతరులు ఎందుకు మీలో ఉన్న గొప్పతనాన్ని చూసి నమస్కరించలేరు? ఎప్పుడు మీరు కూర్చుంటే ఇంకోటి గురించి తప్పే ఎందుకు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది? ఇతరులలో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. ఎవరో ఒక మహానుభావుడు ఒక చోట ఒక మాట రాశాడు, నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్, ఎవ్రీబడీ ఈజ్ కంపోజిట్ టు బి ద కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఇఫ్ యూ కెన్ లుక్ త్రూ ది విండో ఇన్ ఎ ప్రాపర్ పర్స్పెక్టివ్, యూ కెన్ అప్రిషియేట్ ది లైటర్ పోర్షన్ ఇన్ ఎనీబడీ. అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను ఇంగ్లీష్ లో మాట్లాడాను. నీ ఎందు సంస్కారం ఉంటే నువ్వు ఇతరులలో ఉన్నటువంటి మంచిని కూడా చూడగలవు. నీ ఎందు సంస్కారం లేనప్పుడు నీకు ఎదురుటి వారిలో ఉన్నటువంటి చెడ్డ ఒక్కటే కనపడుతుంది, తప్ప మంచి ఎప్పుడూ కనపడదు. ఒక మహానుభావుడు దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నట్ట, అసలు అబ్బో పెళ్ళంగా అయ్యాడిది అయితే ఎంత బాధాకరంగా ఉంటుందో అనుకుంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నారు. ముందు ఒక ఆయన వచ్చి ఈశ్వరుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అన్నాడు, ఈశ్వర అనుకూలమైన భార్యనిచ్చావు, ఎంత వినయం, అన్నిటిలో నన్ను అనువర్తిస్తుంది, అందువల్ల కదా నీ సేవ చేయగలుగుతున్నాను, ఇంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే రెండో ఆయన వచ్చాడు, ఈశ్వర ఎంత గయ్యాలి పెళ్ళాన్ని ఇచ్చావు, నేను ఇతి అంటే ఆవిడ పెతి అంటుంది, అంత గయ్యాలి భార్యనిచ్చావు కాబట్టే వైరాగ్యం వచ్చింది, లేకపోతే నేను ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోయి అనుకూలవతి అయిన భార్య అయి ఉండి ఉంటే నీ పాదముల వంక తిరిగేవాణ్ణా, గయ్యాలి భార్యనిచ్చి ఎంత ఉపకారం చేశావయ్యా అన్నారు. చూడగలిగిన దృష్టికోణం ఉంటే ఎందులోనైనా మంచి కనపడుతుంది. ఆ దృష్టికోణం నీకు లేకపోతే లోకమంతా చెడుచెడుగానే కనపడుతుంది. అసలు ప్రయత్నపూర్వకంగా సాధన చెయ్యాలని, ప్రయత్నపూర్వక సాధన. నేను విమర్శ చెయ్యవద్దన్ను, గురువుకు అధికారం ఉంటుంది, తండ్రికి అధికారం ఉంటుంది. వారి ఏంటి దోషముంది ఎంచవచ్చు, తప్పేం లేదు, కానీ దోషం ఒక్కటే చూడడం నేర్చుకోకూడదు.
దోషముతో పాటుగా అవతలి వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని కూడా చూసి అభినందించడం నేర్చుకోవడం నిన్ను పెంచుతుంది. అవతల వాడిని పెంచిందో లేదో. శ్రీరామాయణంలో హనుమ యొక్క వైభవం మనకి ఇచ్చేటటువంటి గొప్ప సందేశం అదే. ఆ రామచంద్రమూర్తికి హనుమకి ఉన్న అనుబంధంలో ఇంత గొప్ప సందేశము ఆవిష్కరింపబడుతుంది. మహానుభావుడైనటువంటి హనుమ వాగ్ధురీయుడు. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు 4 రకాలుగానే పుడతాయి అంటుంది శాస్త్రం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు. జరాయుజములు అంటే గుడ్డులోంచి పైకొస్తాయి. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. మావి ఉండి ఆ మావిలోంచి పుడతాయి, మనం పుట్టినట్టు. రెండవది అండజములు, గుడ్డుని బద్దలు కొట్టుకుని పైకొస్తాయి, కోడి పిల్ల మొదలైనవి. స్వేదజములు చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి. ఉద్భుజములు భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. 4 రకాలుగానే పుడతాయి. ఈ 4 రకాలుగా పుట్టే ప్రాణులలో చెట్టునొక్కదాన్ని పక్కన పెట్టి విచారణ చేస్తే 83,99,999 జీవరాశులకి సాధారణంగా వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది. కుక్క, పిల్లి, పంది, నక్క, ఏనుగు, సింహం, పెద్ద పులి ఏదైనా సరే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాం పెరిగి ఇలాగే పెరుగుతుంది. మనిషి ఒక్కడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. వెన్నుపాం నిలువుగా ఉంటుంది. ఈ ఉపాధిని నీకు ఎందుకు ఇచ్చారో తెలుసా? నీవు ఊర్ధ్వముఖ చలనము చేసి పైనున్న పరమాత్మని గుర్తెరగాలి. నువ్వు పైకి పైకి ఎదగడానికి తప్ప కిందకి కిందకి దిగిపోవడానికి కాదు. ఇలా నిలబడిపోయినంత మాత్రము చేత నిలబడినవాడు కాడు. లోపల సంస్కారము చేత నిలబడినవాడెవడో వాడు మహనీయుడు, వాడు మహాత్ముడు. ఇలా నిలబడిపోయినంత మాత్రము చేత నిలబడినవాడు కాడు. లోపల సంస్కారము చేత నిలబడినవాడెవడో వాడు మహనీయుడు, వాడు మహాత్ముడు. వాడు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తాడు. వాడు తన వెంట కొన్ని 100,000 మందిని తీసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి బలం అనేకమైన కారణములతో ఉంటుంది. కొందరికి భక్తితో ఉంటుంది, కొందరికి భజనతో ఉంటుంది, కొందరికి వాక్కుతో ఉంటుంది. ఒక్క వాక్కు చాలు మనిషి జీవితాన్ని మార్చేయడానికి. తులసీదాస్ గారు వివాహమైన కొత్త పాదుషా గారు పురాణం చెప్పమన్నాడు. పురాణం చెప్తున్నాడు కానీ అన్యమనస్కంగా ఉన్నాడు, ఒకటికొకటి చెప్తున్నాడు. పాదుషా గారు అన్నారు, నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు, ఇవాళ సరిగా చెప్పట్లేదు. కొత్తగా వివాహమైంది, నీకు నీ భార్య మీద మనసు పోయింది, ఆమె పుట్టింటికి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళు అత్తవారింటికి అన్నాడు. మహానుభావుడు మంచి వర్షంలో అరణ్యంలో తడుసుకుంటూ వెళ్ళాడు. ఇంత రాత్రి వేళ తలుపు కొడితే అత్తమామలు ఏమైనా హాస్యం ఆడతారేమో అని పైకి ఎక్కడం కోసమని అవకాశం చూశాడు. గోడ నుంచి వేలాడుతున్న త్రాచుపావుని తాడనుకుని పట్టుకుని పైకెక్కాడు. పైకెక్కి తలుపు కొట్టాడు. భార్య బయటికి వచ్చి చూసింది. ఒంటి నిండా నిత్తులు, తడిసిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇంటి నుంచి అరణ్యంలో వచ్చానన్నాడు. ఇంత రాత్రి వేళ ఇంత హోరువానలో సప్తధాతు వికారమైనటువంటి మలమూత్ర సంఘాతమైనటువంటి ఈ శరీరం నిన్న మొన్నటి వరకు మీకు తెలియదు, ఈ శరీరం కోసం ఇంత కష్టపడి పరిగెత్తుకొచ్చారా? ఇందులో కోటో వంతు భక్తి మీకు పరమేశ్వరుడి మీద ఉంటే మీరేమవుదురు అంది. అంతే, గోడ దిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తులసీదాస్ గారు మహాత్ముడైపోయాడు. ఆయన రామచరిత మానస్ అని తులసీదాస్ రామాయణం. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో తులసీదాస్ రామాయణాన్ని పారాయణ చేస్తారు. తులసీదాస్ గారు అదృష్టాన్ని అనుభవించారు. స్వామి హనుమ ఆయన పక్క పక్కన కూర్చుని మాట్లాడుకునేవారు. ఈయన రోజు రామాయణం రాయడం, హనుమ రావడం, ఈయన చదివి వినిపించడం, ఆయన వినడం, విని బాగుంది ఇంతే, ఇలాగే అలా ఉంచు అంటే అలా ఉంచుతూ ఉండడం, ప్రతిరోజు వినేవారు. అలా ప్రతిరోజు రామచంద్రమూర్తి మీద శ్రీరామాయణ కావ్యాన్ని ఆయన రచించిన ప్రదేశంలో హనుమ రోజు వచ్చి విన్నటువంటి ప్రదేశమే వారణాసిలో సంకట విమోచన హనుమన్ క్షేత్రం. అంత శక్తివంతం అది, అటువంటి చోటు. అందుకే పెద్దలు ఒక విషయం చెప్తుంటారు. అశోకవనంలో ఉన్న పుష్పాలని వర్ణిస్తూ రామచరిత మానస్సులో ఏదో తెల్లటి పూలున్నాయి, పచ్చటి పూలున్నాయని వర్ణిస్తున్నారు. అశోకవనం కదా, మరి తెల్లటి పుష్పాలు ఎక్కువ ఉన్నాయి. హనుమన్నారు, కాదు, పువ్వులన్నీ ఎర్రగా ఉన్నాయన్నారు. అక్కడ అన్నీ ఎరుపు పూలే, తెలుపు పూలు లేవన్నారు. అంటే ఆయన అన్నారు, తులసీదాస్ గారు, అలా ఎలా ఉంటుందండి, తెల్లటి పూలు కూడా ఉంటాయి, పైగా అది అశోకవనం, పుష్పించి ఉంటుంది, తెల్లటి పువ్వులు లేకపోవడం ఏమిటి, ఉంటాయన్నారు.
అశోకవనానికి వెళ్ళి సీతమ్మ తల్లిని చూసి వచ్చింది నువ్వా నేనా అన్నారు హనుమ. మీరే చూసొచ్చారు, మరి నువ్వు రాస్తానంటే ఏమిటి, పువ్వులు తెల్లగా ఉన్నాయని చూసింది నేను, ఎర్రగా ఉన్నాయండి, ఎర్రగా ఉన్నాయని రాయండి. ఇది ఎక్కడి ప్రారంభం, పువ్వులు ఎర్రగా ఉన్నాయని రాయమంటారని ఆయన రామచంద్రమూర్తిని ప్రార్థించారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. రామచంద్ర ప్రభో, పువ్వులన్నీ ఎర్రగా ఉన్నాయని రాయమంటున్నారు హనుమ, ఎలా? ఆయన అన్నారు పువ్వులు తెల్లగా ఉన్నాయని రాయన్నారు. హనుమ అన్నారంటే నేను చూసింది అబద్ధం అంటారా అన్నారు. అబద్ధం కాదు హనుమ, మీ అమ్మ జానకీమాత అంత కష్టంలో ఉంది అని చూసినప్పుడు నీ కళ్ళు ఎరుపెక్కాయి బాధతో. ఆ ఎరుపెక్కిన కన్నులతో చూడడంలో నీకు తెల్లని పువ్వులు ఎర్రగా కనబడ్డాయి, పువ్వులు తెల్లగానే ఉన్నాయి హనుమ, అయితే అలాగే రాయండి అన్నారు. మహానుభావుడికి అంత భక్తి తత్పరుడు. తులసీదాస్ గారు హనుమ యొక్క కటాక్షాన్ని అనుభవించారు. రోజు రామాయణాన్ని హనుమకే వినిపించి రామచరిత మానస్ రచన చేశారు. ఎంతమందిని రక్షించారండి, ఒకరినా ఇద్దరినా? ఎంతమందిని రక్ష చేశారో సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేక నేను కొన్ని కొన్ని ఉదాహరణలు మీకు చెప్పట్లేదు. కానీ నాకు బాగా దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఈ సభలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. హనుమ యొక్క వైభవం ఏమిటో, హనుమ ఎంత ప్రత్యక్ష సత్యమై మహానుభావుడు అనుగ్రహిస్తుంటారో, లోకంలో ఆయన భక్తులైన వారందరికీ అది కరతలామలకమైనటువంటి విశేషమే. కాబట్టి అంతటి వినయశీలి, అంతటి వాక్తురుంధరులు, 84 లక్షల జీవరాశులలో ఒకే ఒక్క జీవికి మాత్రమే మాట్లాడగలిగిన శక్తిని పరమేశ్వరుడిచ్చాడు. మిగిలిన ఏ ప్రాణి మాట్లాడలేదు, ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే మాట్లాడతాడు. ఈ మాట చేత మనిషి పాపాన్ని మూటగట్టుకోగలడు, ఈ మాట చేత మనిషి తరించిపోగలడు. ఏమీ అక్కర్లేదు. రామా 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 అండం వచ్చింది అనుకోండి, నాకు కొంతమంది పెద్దలు తెలుసు, వారు భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడరు, పక్కన ఎంత పెద్దలు ఇంటికి రానివ్వండి అతిథులుగా వారు మాట్లాడరు. వారు కేవలం భగవన్నామం చెప్పుకుంటూ మాత్రమే ఆహారం స్వీకరిస్తారు. ఏదో మధ్యలో కొద్దిగా పప్పి అలాంటి ఉంటే భోజన సంబంధంగా మాట్లాడతారు తప్ప ఇంక ఏమీ మాట్లాడరు. అంత నియమం పాటించి తినే ఆహారం పరమేశ్వరుని యొక్క ప్రసాదమని అంత జాగ్రత్తగా తినడం అలవాటు చేసుకున్నటువంటి పెద్దల ఇళ్లలో వారితో కలిసి నేను పదార్థాన్ని స్వీకరించి తెల్లబోయా, ఏమి భక్తి రావేళ్ళది నిజంగా. నేను మా గోపాలకృష్ణ గారు తెనాల్లో ఒక ఇంట్లో పదార్థం స్వీకరిస్తూ యజమాని భక్తి చూసి పరవశించిపోయాం. కాబట్టి మహాత్ములైన వారు ఇప్పటికీ భగవంతుణ్ణి పదార్థ స్వీకార సమయమునందు, అప్పుడు అది 6వ వంతు మనసవుతుంది కాబట్టి, భగవంతుణ్ణి స్మరిస్తూ పదార్థ స్వీకారం చేసేటటువంటి లక్షణం ఉన్నవారు కూడా ఉన్నారు. నేను మీతో ఎందుకు మనవి చేశానంటే ఆ వాక్కు చాలు. రామ 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 అండం అలవాటైందనుకోండి, ఆ నామము చాలు. అగ్నిబీజ అమృత బీజములతో కూడుకున్నటువంటి అనుసంధానము. రా అంటే పాపరాశి కాలిపోతుంది, మా మూసుకుపోయి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. పాప ధ్వంసం చేస్తుంది రామనామం, అంత గొప్ప నామం. అటువంటి రామనామం ఎక్కడ చెప్తామో అక్కడ హనుమ యొక్క కటాక్షము, హనుమ యొక్క వైభవము విశేషంగా ప్రకాశిస్తాయి. అటువంటి హనుమ మహానుభావుడు ఒక మనిషి తరించడానికి వాక్కు ఎంత గొప్పదో మనకి నిరూపించి చూపించాడు. మాట్లాడేటప్పుడు ఎక్కడ ఖండించాలో, ఎక్కడ వ్యవస్థని చక్కదిద్దాలో అక్కడ మొహమాట పడిన వాడు వ్యవస్థని దిద్దలేడు. ప్రేమ చేత నేను అలా మాట్లాడలేనండి అని తప్పు దిద్దవలసి వస్తే, దిద్దవలసిన చోట దిద్దడానికి కావలసిన కోపాన్ని ప్రదర్శించలేకపోతే వాడు వ్యవస్థని దిద్దలేడు. లోకంలో దిద్దవలసి వచ్చినప్పుడు స్పష్టంగా దిద్దిన మహాపురుషులు మీకు ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, రెండు శంకర భగవత్పాదుడు. వారిద్దరికే చెల్లింది ఆ కీర్తి, వారిద్దరే అలా మాట్లాడేది.